Krishna Jilla, Vijayawadalo, Grama Vardu Sachivale Employees Association, Karyavarga Samavesam, Nirvahincharu. E. Karyavarga Samavesamlo, Nutana Adhyakshudiga B.V. Raghavareddy, General Secretary Ankamarao, Treasurer Chenna Reddilanu, Yenukunaru. 30 Mandito, Nutana Karyavargani, Yenukovadam Jarigindi. ఈ సందర్భంగా కార్యవర్గ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 1.3 లక్షల ఉద్యోగాలు తెచ్చారన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి అభినందించారన్నారు. సీఎం జగన్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 కింద జీతాలు ఇచ్చారని, పరీక్షలలో నెగిటివ్ మార్కులు తీసేశారన్నారు. 2 సంవత్సరాలు పూర్తి కాగానే సీఎం జగన్ ఈ వ్యవస్థను రెగ్యులర్ చేస్తారని నమ్మకముందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం మరో ముఖ్యమంత్రి గారు లక్ష్యంలో ఉన్నప్పుడు లక్ష్యంలో మేనిఫెస్టో చెప్పిన విధంగా ఏదైతే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉంటుందో ఆ చెప్పిన మాటను కేవలం 3 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాన్ని నిలబెట్టుకునే 130,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సేవలన్నింటినీ వాళ్ళు ఇంటి ముందు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇంతమంది ఉద్యోగులు ఉపాధి కల్పించడానికి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గారికి మా ఉద్యోగులందరికీ కూడా ఇంతకంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మీ అందరికీ కూడా చూసింటారు. ఈ కరోనా సమయంలో యావత్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చాలా విజయవంతంగా కరోనాను అడ్డుకొట్టిందంటే కేవలం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల కృషి వల్లనే మాత్రమే. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మన దేశ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన ఇంకో మాట మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫాలో అవ్వాలి అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మిగతా దేశాలందరికీ రోల్ మోడల్గా నిలిచిందంటే దానికి కారణం మన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. దాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉంటాం. ఆయన ఈ అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్యను ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళినా క్షణాల మీద ఆయన 010 కింద శాలరీ సంబంధించిన అనేది చాలా చిన్న విషయం కాదు. దానికోసం కొన్ని సంఘాలు సంవత్సరాల తరపు ఏళ్ళ తరపు ఫైట్ చేస్తున్నాయి, అయినా వాళ్ళకి దక్కలేదు. కానీ వీళ్ళకు రెగ్యులర్ ఉద్యోగం కాకపోయినా మొదటి జీతాన్ని 010 కింద అందించడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ముఖ్యమంత్రి గారు అర్థమవుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మెటర్నిటీ